మాకు చక్కట్లు దిద్దామని నెవరు ఆహ్వానింపలేదు. సిగ్గు విడిచి పిలవని పేరటానికి వచ్చిన చాలక ధౌని పక్షాన మాట వాదించడం సాహసం, హాస్యాస్పదం కూడా. నా పతి పక్షాన వాదింప రాలేదు, రానున్న విపత్తు తెలుసుకోలేక పతనం పొందబోయే తండ్రిని రక్షించుకోవడానికి వచ్చాను. నీవా నన్ను రక్షించేది? నీ అసందర్భ ప్రలాపాలు కట్టిపెట్టు. వీలేదు, నా బొందిలో ప్రాణముండగా ఈ యాగం సాగనివ్వను. ఈశ్వరుడు లేని యాగం విపత్తులకు మూలం. ఈశ్వరుడు ఎవరు? ఈశ్వరుడు మానహీనుడై వల్లకాటిలో సంచరించే ఆ అపవిత్రుడా ఈశ్వరుడు? పులితోలు కట్టుకుని కపాలమాలను ధరించే ఆ భిక్షాటన చక్రవర్తి ఈశ్వరుడు? వారి బతుకులకు ఆవిర్భాగం కూడా? శివ శివ, ఈశ్వర దూషణ చేయకున్నా ఆ దేవదేవుని పరాభవించడం సర్వనాశనం చేతు. కట్టిపెట్టు నీ అధిక ప్రసంగం. ఈ క్రతు అనర్థదాయకమే కాను, జగత్ ప్రళయమే సంభవింపునేము. యాగము నెరవేర్చే తీరరా. ఈ అధర్మ కార్యానికి నీవెలా అంగీకరించావమ్మా? భర్త పతితుడవుతుంటే మౌనమే నీ విధియని ఊరకుండుట తగునా? మగువకు మాంగల్య రక్షణమే కదా జీవిత లక్ష్యం. మాట్లాడమే తల్లి. సోదరి మణిలారా, ఈ యాగం తగదని మీలో ఒక్కరూ తండ్రికి చెప్పలేరా? ఆయన కోపశాపాలకు భయపడి చూస్తూ ఉండడమేనా మీ ధర్మం? ఇదేనా పెంచిన తండ్రిపై మీకున్న ప్రేమ? రోహి మాట్లాడ. మహర్షులారా, పరమేశ్వరుడు యజ్ఞకర్త యజ్ఞభర్త, పరుద్ర గంభీర యాగమున పోసినని ఏ ధర్మశాస్త్రాలు శాసించా? ఇది జగత్ ప్రళయానికి హేతు కాదా? లోక కళ్యాణం కాంక్షించి మహాత్ములు దీనికి మీరెలా అంగీకరించారు? అధర్మ మార్గం అనుసరించే వారిని వారించడం మీ ధర్మం కాదా? ఈ యాగం తగదని మీరెవరూ చెప్పలేరా? వేద వేదాంగ జ్ఞాన సంపన్నులైన సభాసదులారా, సతీదేవి ప్రశ్నకు సమాధానం చెప్పటం మీ ధర్మం. అమ్మా సతీదేవి, నీ తండ్రికి ఎదురు చెప్పే ధైర్యం చాలక మౌనం వహించారు ఈ మహానుభావులు. నారదా అగ్రజ, ధర్మాధర్మ విచక్షణ జ్ఞాన సంపన్నుడు, అహంకారం మాని శాంతచిత్తుడు అయి దాక్షాయణ హితం ఆలింపు, శాస్త్రదూష్యమైన నిరీశ్వర యాగం చేసి తీరాలనే మూర్ఖత్వం మాన. శ్రేయస్కాముల మాటలను తరచవని పెట్టకు. నీవు పిలువకు పోయినను నీ యందు అచంచల ప్రేమతో వచ్చిన నీ కన్నకోతి సతీదేవి మనసును క్షోభ పెట్టకు. చాలించని శుష్కాలాపాలు. అగ్రజ, శుష్కాలాపాలు కావు. నీ శ్రేయస్సు కోరి నేను నీ కన్న కూతురు చెప్పు హితోపదేశాలు. కాదు, అధిక ప్రసంగం. నారద, అనవసర వాగ్వాదంతో నా కోపాగ్నిని రగులు కొల్పి పరాభవం పొందకు. ఇటువంటి సిగ్గుమాలను ఇంటి మానహీనుడైన శంభునికు సతి కాదకును కాని మానధనుడైన దక్షిణకు తనే కాదాలదు. శంకరపత్ని, ఆ వల్లకాడి దిమ్మల్ని పెండాడి నీవు. పవిత్రమైన యజ్ఞశాలను అపవిత్రము చేయరాదు, బయటికి నడు. అపవిత్రురాలని నీ చేతి నీచమైన శివద్వేషము గల నీ ఇంట పుట్టి పెరిగిన మాలినము చేతనే అపవిత్రురాలయ్యా. వెంటనే ఇతడి నుండి పోయి పోవా. నీ దుష్ట సంకల్పాన్ని మార్పించని నేను ఇతడి నుండి కదలను. దక్షపుత్రిక దాక్షాయణి అన్న పేరు ఇతడితో దగ్ధమైనా సరే. పాషాణ హృదయ వంశలను సింగిన వారిని వంచన చేయి కృతజ్ఞుడు. కంద కూతురన్న కనికరమైన లేక కఠిన హృదయమే ఇందరి సమక్షంలో నన్ను పరాభవించదవా. నీ క్షేమమే నా క్షేమమని తలచి నీకు హితం చెప్ప వచ్చిన నన్ను మెడపెట్టి గెంటదవా. నీ దురహంకారంకు నీ దుర్నీతికి తుది సమయం ఆసన్నమైనది. నా పరాభవాగ్ని జ్వాలనే నిన్ను నీ యాగశాలను నీ అధర్మ కార్యాలను హర్షించిన వారిని భస్మచేయక మారవు. ప్రాణేశ్వర, నీ ఆజ్ఞను అతిక్రమించి వచ్చినందులకు నాకు తగిన ప్రాయశ్చిత్తమే జరిగినది. దుర్భరావమానం చేత కలుషితమైన ఈ పాపము శరీరంతో మీ దరి చేరలేదు. పరమేశ్వర, మీ చరణ సేవ చేసి తరించే భాగ్యం నాకే జన్మలో లేదు. మరు జన్మలోనైనా ప్రసాదించు స్వామి. పతి ఆజ్ఞను మీరిన సతులకు నాకు ప్రాప్తించిన దుష్ప్రాప్తి సంభవించుగాక. న్యాయ ధర్మాలకు సాక్షిభూతుడమైన అగ్నిదేవ, దాక్షాయమని పేరు మోసిన ఈ పాపపు శరీరాన్ని నేను చేర్చుకో. స్వామి, స్వామి, ఇప్పుడైనా అలసి ఇవ్వండి. కన్నకు మాత్రం కాపాడుకోలేమండి. జగన్మాత సత్యదేవి, పరమేశ్వర. Thank you.
ಸಂಜನಿತ ರೌದ್ರ ವೀರಭದ್ರ ಸಮಸ್ತ ಭೂತ ಪ್ರೇತ ಪಿಶಾಚಗಳ ಸಹಿತುಡವೈ ತಕ್ಷಾತ್ವರಂ ಧ್ವಂಸಂ ಕಾವಿಂಚು ನೀಶ್ವರಯಾಗ ನಿರ್ಧಮ ತಾಮಂಚೈ ಅಡ್ಡಸ್ತು ವಾರಿ ಕುತ್ತುಗಳು ಉತ್ತರಿಸು ಪ್ರತೀಕಾರ ಇಚ್ಛೆತೋ ಜ್ವಲಿಸಿಪೋತುನ್ನ ಮಾಮಕ ಹೃದಯಗ್ರಿ ಜ್ವಾಲತೋ ಈ ಭೂವಲಯಮಂತ ತಗ್ಗಿಂಚು ಎವ್ವರೂ ಪ್ರತಿಘಟಿಸಲೇನಿ ಅನನ್ಯ ಶಕ್ತಿಯನ್ನು ನೀವು ಪ್ರಸಾದಿಸುತ್ತಾನು ಬೆಳ್ಳು ಬೆಳ್ಳು ಜೈ ಪರಮೇಶ್ವರ ಜೈ ಶಂಕರ ಸೋಲಪಾಣಿ ಆದೇಶಮೇ ವೀರಸೀಮಲ ಆವೇಶ ಇಳೆಯಕಾಲ ಸಂಹಾರಮೇ ವೀರಭದ್ರನಿಗೆ ಆಹಾರಂ ಜೈ ಪರಮೇಶ್ವರ ಜೈ ಶಂಕರ ಹಿಂಸರಚನ ಧ್ವಂಸರಚನ ಕನಕನ ಗರ್ಭದ ಆರಂಭಿಸಿದ್ದು ಬಿಟ್ಟು ಪೋಯಾರ ತಲ್ಲಿ ನೀವು ಶರೀರ ಇರಾಗ ಅಗ್ನಿಗೆ ಆಹುತಿ ಸೇರಿದಕ್ಕೆ ನಾನು ಕಾರ್ಯಕ್ರಮ ಈ ಕೋಲನ್ ತೋಟ ಅದಕ್ಕೆ ನಾನು ತಲ್ಲಿ ಸೀರಿಂದು ಉನ್ನದಿ ఇంకా కరుడు గట్టి ఉందా స్వామి మీ ద్వేషాగ్నికి కన్న కూతురు ఆహుతి అయినా మీకు సాలి కలగలేదా స్వామి ఒక కన్న కూతురే కాదు ప్రపంచమే సర్వనాశనం అయిపోయినా సరే ఈ యాగం జరిగి తీరాల్సిందే మనసులారా చూస్తారే యాగం కొనసాగించండి అనశ్వరుని గుర్తుడను స్వద్రోహులను శిక్షించడానికే వచ్చాను విశాఖ గణాలతో వచ్చి యాగశాలను కలుషితం చేయడానికి నీకు ఎన్ని గుండెలున్నాయో అర్థమా పరమేశ్వరుని నిందించినప్పుడే నీ యాగం కలుషితమయ్యి జగదాంబ చితాగ్నితో నీ పవిత్రత మట్టగలిచి నేడు నీ పాపం పట్టింది నిన్ను నీ నీచ కృత్యాలను సహించి మారుమోగని నీ ఆస్తులను చేయించి చెంటాడి నీ బెత్తని పచ్చినెత్తులు శివార్పణం వచ్చి నా తల్లి సతీదేవికి తర్పణం ఇస్తాను వీరశ్రీములారా విజృంభించండి శివద్రోహులను శిక్షించండి కఠోర కాగదండాలతో కదనమునస్తండి జై పరమేశ్వర ఒరే చంద్ర విశ్వాసఘాతక దుర్భర క్షయ వ్యాధి నుండి రక్షించిన పరమేశ్వరుని నిందించే దాను చేరినందుకు నీకు ధైర్యం ఉంటే నాతో యుద్ధం చేయి ఎందులకి ఈ
చేసిన నోము నువ్వు చేసిన పూజలు యథార్థమైతే నా నాథుడు పునర్జీవితుడు కావాలి. ఈ ఆజ్ఞ నిర్విఘ్నంగా ఫలితమాప్తి కావాలి. నాలుగుజ కుంకుమ రేఖ నిత్య శోభాయమానమై తెలుగుందమని పంచభూతముల పతి ప్రత్యక్ష దైవమని భావించుదానైతే అకరంకమైన శీల సంపన్నురాలనైతే పతి వియోగాగ్నితో కుమిలిపోతున్న నా హృదయమని చరాచర సమస్త భూగజాలము కంపించుకు. ఆ తత్రాల పరాయణతోనే కదా నీ ధర్మం. అనాథుల ఆక్రందనం హృదయ విదారకమని నీ వన్నది తప్పయ్యేనా? ఆతురాలనై దుఃఖ సాగరంలో మునిగి ఉన్న నా దీనాలాపాలు నీ మదిరి కలిగించలేదా? అనాథులై నేనల్లాడుతున్నట్లే నీవు నీ లోకము చలించిపోవుగాక. పద్మసంభవ, నీ ప్రియపుత్రుడు దుర్మరణం పాలైతే వాణి వీరారణం వీరుల విందుగా వింటున్నావా? ఇదేనా నీ పుత్ర వాత్సల్యం? నా ఆక్రందనం నీకు వినబడుటయే లేదా? దుర్భర విషాదంతో నేనల్లాడుతున్నట్లే నీవు నీ లోకము తల్లడిల్లిపోవుగాక. పరమేశ్వర, పతివియోగ సంజనిత దుఃఖాతిరేకం చేత వైరిని వైరాణల జ్వాలలతో చతుర్దశ భువనాలను సంక్షోభింపచేస్తుంది. విలయం రాకముందే ఆమెను శాంతింపచేయాలి. పద్మనాభ, ప్రళయమే రాని ప్రపంచమే పోనీ నాకెట్టి ప్రమేయమూ లేదు. నా దాక్షాయణి దేహత్యాగం చేసినప్పుడు మీరంతా ఏమైనా సర్వజ్ఞుడువైన నీకు చెప్పేటంతటి వారము కాం. జగద్రక్షణమే మన కర్తవ్యం కదా. నీవు శాంతిస్తేనే గాని ఈ జగత్ప్రళయం చల్లారు. శాంతి? సతీవియోగంతో తల్లడిల్లిపోయే నాకు శాంతి ఎక్కడిది? సతీవియోగం దుర్భరమైనదే, కానీ చీకటి పోయిన తరువాత వెన్నెల రాకమానదు కదా. తన పతి పునర్జీవితుడైతేనే గాని ఆ పతివ్రతాశిరోమణి శాంతించదు. దక్షుని సజీవుని చేయగ తప్పదు మహాదేవ. అసంభవం. దక్షుడు నన్ను అవమానించాడు, క్షమించాను. నన్ను సర్వనాశనం చేస్తానని అహంకారంతో గర్జించాడు, అది విని సహించాను. కాని నా దేవిని నలుగురిలో అనరాని మాటలని అవమానించాడు. అభిజాత్యైన నా సతి ఆ అవమానం భరించలేక అగ్నికి ఆహుతి అయిపోయింది. ఈ అవమానం నేను సహించను, సహించలేను. మృత్యుంజయ, మీరు అనుగ్రహించడంతో సమస్త భువనములు స్తంభించిపోవుట తథ్యం. లోక సంరక్షణార్థం వైరిని క్రోధావేశాన్ని చల్లార్చుట మీ ధర్మం. నారద, ఆమె పతిని పోగొట్టుకుంది, నేను సతిని పోగొట్టుకున్నా. సదాశివ, సంతాపములో ఉన్నా నీవు సర్వసామాన్యులతో సరిపెట్టుకోవడం సమంజసం కాదు. లోకాలన్నీ భస్మీపట్లం కాకముందే వైరిని మనోభీష్టం నెరవేర్చు మహాదేవ. జనార్దన, మీరింతగా ప్రబోధిస్తున్నప్పుడు మీ మాట కాదలే. నా ధర్మం నేను నెరవేర్చుతాను. పదవి శ్రీమూర్తులారా, మీరందరూ ఏకమైనంత మాత్రాన ఏమీ జరగలేరదనా మీ తలంపు. పతివ్రతలకు అసాధ్యమైన ఏదీ లేదని వెల్లడిస్తాను. పతిని బాసిన సతి విధిని సైతము ప్రతిఘటించగలదని నిరూపిస్తాను. అమ్మా వైరిని శాంతించు తల్లి, శాంతించు. నీ కోపాన జ్వాలలను ఉపసంహరించు తల్లి. ఈ సమస్త ప్రపంచాన్ని భస్మీపట్లం చేయబోనటం న్యాయమా? నీ కోరిక చెప్పు, సఫలీకృతం చేస్తాం. కోరదగ్గది వేరేమున్నది మహాదేవ. సతికి పతి లేని జీవితం వ్యర్థం. నాకు పతి భిక్ష ప్రసాదించండి. తన దురహంకారం చేత మరణించిన దక్షుడు నీ వంటి పరమ పతివ్రతకు నాథుడైన పుణ్యం చేత పునర్జీవితుడు కాగలడు. ధన్యురాలను మహాదేవ. త్రిమూర్తులారా మన్నించండి. దయామయ, పరమేశ అజ్ఞానాంధకారంలో కరుణు ముసుకుపోయి ప్రవర్తించిన కృతజ్ఞుణ్ణి కూడా క్షమించావు. కరుణాసముద్రుడు వన్న బిరుదు నీకే తగు. రక్ష, నీ మీదున్న వాత్సల్యం ఎన్నడూ లోపించదు. నీవు సన్మార్గంలో సంచరించాలని మా అభిలాష. అహంకారం వల్ల అనర్థాలు వాటిల్లునన్న పరమసత్యాన్ని నీ చరిత్రతో లోకానికి ప్రబోధించు. ప్రజాపతివైనందుకు ప్రజలకు మార్గదర్శకుడివై ప్రవర్తించు. త్రిమూర్తులారా, నీ ఆజ్ఞ శిరసా వహిస్తాను. ఒక్క మనవి, ఈ మేష శిరస్సుతో జీవిత శేషం గడపవలసిందేనా? దక్ష, నంది దధీచుల శాపం అమోఘం, కనుకనే మేష శిరస్సు కూడా వైనా. ఇది భరింపనలిగి గాని శిక్ష. అనుగ్రహించి నా శిరస్సు నాకు ప్రసాదించండి. పశ్చాత్తాపచిత్తుడవైనందుకు మానవ శిరస్సే నీకు ప్రసాదిస్తున్నాను.
ధన్యోసు కరుణా సముద్ర ధన్యోసు. రుద్ర మరొక్క మనవి. ఏమది? నా మూలంగా నిరపరాధులనేకులు ఈ యాగశాలలో అసూలు బాసినారు, వారిని పునర్జీవుల చేయ ప్రార్థన. స్వార్థరహితమైన నీ ప్రార్థన సఫలం కాగలదు. చంద్రశేఖర, సజీవులుగా చేశావు, కానీ నా ప్రియపుత్రిక సతిని బ్రతికించలేదేమి దేవా. కైలాసవాస, నీతో విరోధించి నిరుపమానమైన రత్నాన్ని పోగొట్టుకున్నాను. మరణ నాకు పుత్రికా భాగ్యం ప్రసాదించు ప్రభు. అది అసాధ్యం. దక్షుని కుమార్తెగా జీవించటం సతికి సమ్మతం కాదు. అచిరకాలంలోనే హిమవంతునికి పార్వతిగా జన్మించి నాకు అర్థాంగి కాగలం. మృత్యుజయ, నీవు లేనందువల్ల ఈ యాగం నిలిచిపోయింది. ఇప్పుడు నీవి సవనంలో పాల్గొని సంపూర్ణం కావచ్చు. అవశ్యం దక్ష, ఇక ఈ యాగము నిర్విఘ్నము కాగలదు. మహాదేవ, మీ త్రిమూర్తులు దర్శనమిచ్చిన ఈ పవిత్ర స్థలం పుణ్యక్షేత్రమై భక్త కోటికి ముక్తి ప్రసాదించినట్లు అనుగ్రహించండి. ఇక ఈ యాగ ప్రదేశము ద్రాక్షారామం అని పేరిట మహాపుణ్యక్షేత్రమై ఎలరుగాక. ధన్యోస్మి ధన్యోస్మి. హర హర మహాదేవ, హర హర మహాదేవ, మంగళం మంగళం మగనీయ తేజ, మంగళం మంగళం మానద రాజా, మానద రాజా. ఆకు చాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే, ఆకు చాటు పిండ తడిసే, కొమ్మ చాటు తడిసే, ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది.